చేసుకొని ఈరోజు ఇక్కడికి రావటం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. చాలా అంటే ఎంతో తపన, ఎంతో మదనపడి లైఫ్ చూసిన వాళ్ళు ఉన్నారు మన సినిమా ఇండస్ట్రీలో. అలాంటిది నవీన్ అనే వ్యక్తి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాడంటే ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ సో 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 రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆల్ ఆల్. అలాగే ఈరోజు ఆడియో విన్నారు అందరూ, చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు. And thanks one and all once again after my previous movie, ipu next Babu Baga Busy. So nenu intaku mundu cheppadam em ledandi, I'm thankful to everyone, all the actor and actress. Thanks a lot andi Abhishek garu, thanks a lot for giving me such a beautiful opportunity. Nenu inko movie cheyalani aasaga undi meeto, definitely. So and alage Naveen, so అవసరాలు గారు, మీ యాక్టింగ్ చూస్తుంటే అందరూ మైమర్చిపోతారు, ఇట్స్ కామన్ థింగ్, బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఇంకొంచెం డెఫినెట్లీ పీపుల్ విల్ మోర్ ఎన్హాన్స్ ఉంటుందండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ, అంటే నాకు ఎందుకు ఈరోజు చెప్పాలనిపించింది అవసరాలు గారి గురించి. చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్స్ ఇవి, అవసరాలు గారు ఎలా చేశారు చేశారు అని చెప్పాను. అంతే, అంతకుమించి ఏం చెప్పలేదు. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా వాళ్ళకి ఎస్పెషలీ ఒక విషయం చెప్పుకోవాలి, ఇప్పటివరకు బాబు బాగా బిజీలోని మిగతా మూడు లీడ్స్ కంటే ఇంకొక అమ్మాయి ఉంది శ్రీముఖి వినిపిస్తుంది, కానీ ప్రమోషన్స్లో అసలు కనబడట్లేదు ఏంటి అనేసి అని. సో ఐఎమ్ రియలీ సారీ దట్ ఐ కుడెంట్ మేక్ ఇట్. ఎస్పెషలీ సారీ ఓన్లీ టు నవీన్ అండ్ అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ గారు, టీవీ స్కీపింగ్ మీ టూ బిజీ, అందుకే రాలేకపోయాను. అండ్ ముఖ్యంగా ఈ మూవీ చేయడానికి మొదటి రీజన్ నవీన్ నిజంగానే, అంటే వీ హెయిల్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్ నిజామాబాద్. అండ్ హంటర్ లో హంటర్ మూవీ నేను చూశాను, చూసిన తర్వాత దట్టు నా రోల్ ఎస్పెషల్లీ హిందీ మూవీలో ఎంత ఉందో అంత చూపించి పిక్చరైజ్ సేమ్ చేశారు కాబట్టి. ఐఎమ్ ప్లేయింగ్ ఎ వెరీ స్మాల్ రోల్, మ్యాక్సిమమ్ ఆఫ్ 2 to 3 minutes. సో దానికే నేను ప్రమోషన్స్కి రావడం కూడా మరీ అంత ఇంపార్టెంట్ అని అనిపించలేదు. అండ్ హంటర్ అనగానే బాబు బాగా బిజీ, ఐ హ్యావ్ టు టాక్ ఓన్లీ అబౌట్ అవసరాలు శ్రీనివాస్ గారు. ఇప్పటివరకు చాలా మూవీస్, ఐ మీన్ జెంటిల్మెన్లో కూడా కాంబినేషన్లో చేశాను, అన్నీ చూశాను, బట్ యాజ్ అన్ యాక్టర్గా ఆయన థాట్ ప్రాసెస్ నాకు చాలా నచ్చింది. ఎందుకనంటే నాది సేమ్ థాట్ ప్రాసెస్ కాబట్టి, యాక్టర్ అన్నాక అన్ని రకాల క్యారెక్టర్స్ని చేయగలగాలి అంటే చూసుకోగలగాలి. సో ఎంత ఛాలెంజింగ్ స్టెప్ అయినా కానీ, ఎంత రిస్కీ స్టెప్ అయినా కానీ తీసుకొని చేసినందుకు ఫస్ట్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఐ సీరియస్లీ అండ్ సిన్సియర్లీ విష్ దట్ ఈ సినిమా డెఫినెట్లీ మీ కెరియర్లో హెల్ప్ అవ్వాలి అని. అండ్ ఆల్ ద అదర్ యాక్టర్స్ ఎస్పెషలీ సుప్రియా, లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ టు యూ, బికాజ్ ఒక బోల్డ్ క్యారెక్టర్ని చేయడం అంత ఈజీ కాదు. సో టు యూ అండ్ మిస్టీ అండ్ ఎవ్రీబడి అండ్ ఎస్పెషలీ టు నవీన్, ఇంకా చాలా చాలా సినిమాలు చేయాలి. అండ్ అలాగే అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ గారు కూడా ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో పెళ్లి చూపులు ప్రియదర్శి అని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి, ముందుగా పెళ్లి చూపులు తర్వాత నేను ఏ సినిమా చేయాలనేది చాలా పెద్ద క్వశ్చన్ ఉండింది. ఆ టైంలో అభిషేక్ పిక్చర్స్ వాళ్ళ దగ్గర నుంచి కాల్ రావడం, మేము హంటర్ రీమేక్ చేస్తున్నాం అన్న తర్వాత నాకు ఏమాత్రం ఆలోచించకుండా ఎస్ చెప్పాను. ఐ థింక్ నవీన్ ఉన్నాడు ఆ రోజు, నేను ఒకటే అడిగాను నవీన్ని, ఇది హంటర్ అనే సినిమా హిందీలో ఒక ఆనెస్ట్ ఫిలిం, చాలా ట్రూత్ఫుల్గా ఒక వాసు అనే ఒక క్యారెక్టర్ మీద డిపెండ్ అయింది, దాన్ని ఎలాగ చిత్రీకరిస్తారని కొన్ని డౌట్లు ఉన్నాయి, దాన్ని మీరు చేస్తారా లేదా అని అన్నట్టు అడిగితే నవీన్ ఇస్ లైక్ లేదు నేను ఇలాగే చేస్తాను ఆనెస్ట్గా, విల్ డూ అ బ్రేవ్ అటెంప్ట్ అని. అండ్ ఇది బ్రేవ్ అటెంప్ట్ కూడా కాదనుకోవచ్చు, బట్ కేవలం ఒక ఒక వాసు అనే ఒక క్యారెక్టర్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే నేచురల్ టేక్ ఆఫ్ ఆన్ అ మూవీ లైక్ దిస్. ఈ సినిమాతో
నాకు ఒక తీరని కళ ఉంది. ఆ కళ ఏంటంటే పూజ్యులు పెద్దలు భరణి గారితో నటించే అవకాశం. సార్, మిమ్మల్ని చూస్తూ నేను పెరిగాను. మీరు నాకు ఒక గొప్ప ఆదర్శం. ఇవాళ ఇక్కడ ఉన్నారంటే మీరు కూడా ఎంతో అంత కారణం. నేను ఇవాళ ఇక్కడ నుంచి మీకు ముందు మాట్లాడుతున్నాను. సో ఈరోజు నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆ రోజు షూటింగ్లో కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్. అంటే ఒక ఇలాంటి ఎదుగుతున్న నటుడికి మీలాంటి వారు ముందుండి ఉంటే మాకెంతో గర్వకారణం, ఎంతో ఆదర్శప్రాయం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్. అండ్ ఇలా ఎప్పుడు థ్యాంక్ యూ చెప్తుంటారు. ఈ సినిమా ఒప్పుకోవడానికి ఇంకొక ఇంపార్టెంట్ కారణం శ్రీనివాస అవసరాల గారు. సాధారణంగా ఒక స్థాయి నటులు వాళ్ళ ఇమేజ్కి తగ్గట్టుగా సినిమాలు చేస్తుంటారు. కానీ ఇమేజ్ అంటే ఏంటని ప్రశ్నించి లేదు, సినిమాలు అంటే అన్ని రకాలుగా ఉండాలి, స్టోరీస్ అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఎక్కువ మంది ప్రేక్షకులకి రీచ్ అయ్యేలాగా చేయాలనే ఆ దృక్పథం, అది చాలా గొప్పది అది. అండ్ ఇది ఒక ఆనెస్ట్ ఫిలిం అని నేను నమ్మాను. అండ్ ప్రతి ఒక్కరూ చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఈ సినిమాలో ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ టు ఆల్ టు టాక్ అబౌట్ ఉమెన్, ద త్రీ ఇంపార్టెంట్ ఉమెన్. అంటే వాళ్ళు దే యాక్చువల్లీ ప్లే ద మోస్ట్ నెసెసరీ రోల్. అంటే బోల్డ్ అని కూడా అనలేను నేను, ఎందుకంటే అలాంటి క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి, అలాంటి జీవితాలు, అలాంటి కథలు మన సొసైటీలో, మన సమాజంలో ఉన్నాయి. కానీ అలాంటి ఎప్పుడైతే మనం తీసుకొచ్చి చూద్దాం అనుకుంటామో చాలా ఎక్కువ మంది ఒప్పుకోరు. కానీ ఆల్ దీస్ ఉమెన్ కేమ్ ఫార్వర్డ్. సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఫర్ డూయింగ్ సచ్ గ్రేట్. అండ్ రొమాన్స్, సెక్స్ ఇవన్నీ చాలా సెన్షువల్గా ఉంటాయి, ద లైఫ్లో ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్పే ఆ క్యారెక్టరైజేషన్స్ అండ్ హౌ ది ఆల్ పోర్ట్రేడ్, హ్యాట్స్ ఆఫ్ సీరియస్లీ. అండ్ చిరు అని క్యారెక్టర్ చేశాను. ఈసారి తెలంగాణ అలాంటివి ఏమి మాట్లాడకుండా కథకు తగ్గట్టుగా ఎలా ఉన్నాయి అలాగే కావాలని అడిగాను నవీన్. సో ఈ సినిమా హిట్ అవుతుందో లేదో నాకు సంబంధం లేదు, బట్ అవుద్దాను ఆశిస్తాను. బట్ యాజ్ అ వర్కింగ్ యాజ్ టు లెర్న్ సంథింగ్ న్యూ చాలా చాలా హెల్ప్ అయిందని నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్స్ టు ద మేకర్స్. ముందుగా నిజంగా విజన్ ఉంటే డబ్బులు అందరికీ ఉన్నాయి చాలామందికి, బట్ ఆ విజన్ ఉండాలి, చాలా తక్కువ మందికి ఉంది. బట్ నిజమన్నా క్యా బాత్ హై, యు అగ్రీడ్ ఫర్ దిస్. నవీన్ మై బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. నా పెద్దలందరికీ, నేను ఈ సినిమాలో చేస్తాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముందుగా నవీన్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంత పెద్దవాడికి తండ్రి నన్ను ఇప్పుడే తెలిసింది చూసి బాగుంది. అలాగే అమ్మాయి శ్రీముఖి, ఐసోలా, మిగతా ఆర్టిస్టులు అందరూ, అందరి సంగతి నాకు తెలుసు. వావ్ టాలెంటెడ్ దే ఆర్. అలాగే ప్రియదర్శి కొత్తగా వచ్చిన వాళ్ళు, ఈ అమ్మాయి కూడా బాగా చేస్తుంది. యాంకరింగ్ చాలా బ్రైట్గా ఉంది సినిమా లాగానే. పేరమ్మని ఇది శైలజ సార్. శైలజ, గుడ్, థ్యాంక్ యూ. బాగుంది బాగుంది. అంటే వైబ్రెంట్గా మొదలైంది, ఆ ఉత్సాహం ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నంతసేపు. అండ్ ఖచ్చితంగా సినిమా శృంగారం ఇది. యాక్చువల్గా 35 ఏళ్ల క్రితం మేము లేడీస్ టైలర్ ఇలాగే మొదలెట్టాం ఇంకో డైరెక్షన్లో. అది కూడా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉండే ఒక రొమాంటిక్ మూవీ శృంగార చిత్రం. శృంగారంకి బూత్కి ఉన్న తేడా ఉంది, అది ఉప్పు లాంటిది లేదా పంచదార లాంటిది. ఉప్పు అంటే ఎంత ఉంటే అంత, ఎంత లిమిట్లో ఉంటే అంత బాగుంటుంది. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా ఒకటి మాత్రం ఇది ఆడేస్తుందని ఎక్కడో భయంగా ఉన్నాను. ఆ లక్షణాలు అంటే పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి. ఖచ్చితంగా అభిషేకానికి కనకాభిషేకం జరుగుతుంది అని మనస్ఫూర్తిగా అనుకుంటూ మా నవీన్కి ఇది మంచి ఓపెనింగ్ అవ్వాలి తెలుగు ఇండస్ట్రీలో. అవసరం యాజ్ శ్రీముఖి చెప్పింది బాగా, ఆర్టిస్ట్కి ఏదైనా చేయగలగాలి వాడు, అప్పుడే ఆర్టిస్ట్. ఏదైనా నెగిటివ్, పాజిటివ్, శృంగారం, హాస్యం, కరుణ, భీభత్సం, భయానకం. సరే, భీభత్సం మనం సినిమా బట్టి ఉంటుంది అనుకోండి, ఆడియన్స్ ఫీల్ అయ్యే అవకాశం. ఏదైనా ఇట్స్ ఎ గుడ్ అకేషన్, మంచి లాంచింగ్. కుర్రాళ్ళకి బాగా కిర్రెక్కించే సినిమాలా ఉంది నాకు తెలిసి. ఎందుకంటే ఇందాక బాబు బంగారం మా వాడు అంటుంటే టైటిల్ బాబు బాగా బిజీ అని, ఇది చాలా హాట్ గురు అని కింద ఇస్తే పోయేదేమో అనుకున్నా, అక్కడి నుంచి వచ్చింది. ఎనీ హౌ ఐ విష్ ఎవ్రీబడి, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ఆల్ ద ఆర్టిస్ట్ ఎ గ్రేట్ సక్సెస్. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. శివో, ఐ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ద టైమ్ ఐ ఆడిషన్ అండి. ఓకే, ఐ థింక్ ద జర్నీ కమ్స్ ఫ్రమ్ దేర్. ఫస్ట్ టైమ్ వెన్ ఐ ఆడిషన్ ఈ రోల్ కోసం, ఐ డిడ్ంట్ ఈవెన్ నో, ఐ జస్ట్ వెంట్ దేర్ with absolutely blank mind, and then director showed me my clipping.
వెరీ ఇంట్రెస్టింగ్లీ నేను ఈ మూవీ చూడలేదు, బాలీవుడ్లో హంటర్ మూవీ నేను చూడలేదు. సో నా క్లిప్పింగ్ చూపించారు, చూశాను, అండ్ ఐ వాస్ లైక్ ఓకే, అండ్ ఐ హ్యాడ్ ఓ మై గాడ్ ఎన్ని డౌట్లు, ఎంత ఎప్రిహెన్షన్, అసలు ఏంటి ఈ మూవీ, టాలీవుడ్లో చేస్తే ఎలా ఉంటుంది, ఏమనుకుంటున్నారు వీళ్ళు, వీళ్ళకి తెలుసా అసలు, ఐ హ్యాడ్ సో మచ్ ఇన్ మై మైండ్. కానీ దెన్ ఐ యాస్ డైరెక్టర్, సో ఇది ఇలాగే ఉంటుందా, సాధారణంగా ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ లేదు లేదు ఇలా ఉండకూడదు, ఇలా ఉండదు, చాలా నీట్గా ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది, బట్ నో హీ టోల్డ్ ఇలాగే ఉంటుందండి, ఎలా ఉందో అలాగే ఉంటుంది. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, సమ్ ఆనెస్టీ ఇన్ ద డైరెక్టర్, ఐ థింక్ ఇట్ చేంజ్డ్ సంథింగ్ ఇన్ సైడ్ మీ, ఓకే మేబీ ఐ షుడ్ గో ఫార్వర్డ్ అండ్ ట్రస్ట్ హిమ్. అండ్ దెన్ సో ద జర్నీ బిగాన్, అండ్ ఇట్ టుక్ మీ టైమ్, ఇట్ టుక్ హిమ్ టైమ్, ఇట్ టుక్ ద హోల్ టీమ్ టైమ్ టు యాక్చువల్లీ బ్రింగ్ మీ ఆన్ ద బోర్డ్. ఇట్ వాజ్ అ హ్యూజ్ జర్నీ అండి ఫర్ మీ టు డూ దిస్ మూవీ, అండ్ బట్ ఐమ్ సో హ్యాపీ. నేను ఐ కెన్ సే ఐమ్ నేను చాలా అదృష్టవంతురాలని ఈ మూవీ చేసినందుకు, ఇంతమంది గొప్ప ఆర్టిస్ట్తో చేసినందుకు. నేను తనికెళ్ళ బర్ని ఆయన మూవీలు నేను చూస్తూ పెరిగాను, ఇంకా నేను చెప్పక్కర్లేదు హౌ మచ్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ ఈవెన్ ఇన్ త్రూ మై థియేటర్ అండ్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ వాజ్ డూయింగ్. ఐ బీన్ టోల్డ్ యునో జస్ట్ టేక్ ఇట్ విత్ ఓపెన్ హార్ట్, జస్ట్ డూ ఇట్. ఐ థింక్ ఐవ్ లెర్న్ దాట్ ఫ్రమ్ యూ, అండ్ అబ్సల్యూట్లీ ద కైండ్ ఆఫ్ రోల్స్ దట్ యువ్ డన్, నాట్ చిన్న పెద్ద అని కాదు, ఈ రోల్ ఆ రోల్ అని కాదు, ఇట్స్ లైక్ అన్ ఓషన్, యాక్టింగ్ ఇస్ లైక్ అన్ ఓషన్, యూ కెనాట్ యునో గ్రాబ్ జస్ట్ వన్ డ్రాప్, సో ఇట్స్ టూ వాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి తనికెళ్ళ బర్ని గారు ఫర్ ఇన్స్పైరింగ్ మీ సో మచ్ అండ్ యూ కంటిన్యూయింగ్ టు ఇన్స్పైర్ మీ. అండ్ అవసరాల శ్రీనివాస్ గారు, ఐ వాజ్ రాదర్ హ్యాపీ టు సీ యూ డూయింగ్ దిస్ రోల్ వెన్ ఐ ఆస్క్డ్ అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ ఎవరు చేస్తున్నారని, బట్ ఐ సో హ్యాపీ దట్ యూ హ్యావ్ టేకిన్ సచ్ అ హ్యూజ్ యునో అ డిఫరెంట్ అ డైనామిక్ రోల్, అండ్ ఇట్స్ నాట్ ఇట్స్ అ డిఫరెంట్ లేయర్డ్, ఇట్స్ లేయర్డ్ లేయర్డ్ రోల్, అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ అ గ్రేట్ టచ్ స్టోన్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ప్రియదర్శి, శ్రీముఖి, ఇట్ అబ్సల్యూట్లీ అమేజింగ్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అభిషేక్ గారు ఇక్కడ, సారీ, థ్యాంక్ యూ సో మచ్ ఐ డెంట్ గెట్ ది ఆపర్చునిటీ టు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్ అండ్ ఫర్ ఫైనలీ బిలీవింగ్ మీ దట్ నేను ఈ రోల్ చేయగలనని. అండ్ ఎంతో కొంత చేశానేమో అని అనుకుంటున్నాను, లెట్ సీ హౌ ద మూవీ టర్న్స్ అవుట్. ఐఎమ్ షూర్ ఇట్ రియలీ ఈస్ గోయింగ్ టు గివ్ అ వెరీ డిఫరెంట్ వేవ్ ఆఫ్ రెస్పాన్సెస్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్ యాక్చువల్లీ, బికాస్ సచ్ అ థింగ్ నెవర్ హ్యాపెండ్ ఇన్ తెలుగు సినిమా బిఫోర్. ఐ వుడ్ యూజ్ ద వర్డ్ టాలీవుడ్ బికాస్ దిస్ విల్ బి కౌంటెడ్ ఇన్ తెలుగు సినిమా, బికాస్ దిస్ నెవర్ కేమ్ బిఫోర్ ఇలాంటి మూవీ ఇన్ తెలుగు సినిమా. ఐఎమ్ టాకింగ్ ఇన్ తెలుగు, ఇట్స్ ఓకే, ఎంత చెంత మాట్లాడగలండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హోల్ టీమ్, అండ్ యా ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు సే. థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ వెయిటింగ్ ఈగర్లీ ఫర్ ద రిలీజ్. ఇట్లో చాలామంది ఆల్రెడీ తీశారు అంటే ఏక్తా కపూర్ కానీ ఇక్కడ తీయాలంటే చాలా గట్స్ కావాలి. ఫస్ట్ ఈ సినిమా కావడానికి కారణం అభిషేక్ నాన్నగారు అండి, మై ప్రొడ్యూసర్. ఆయన నేను అంటే ఇది నా ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో అండి, ఇంతకుముందు లండన్లో రెండు ఇంగ్లీష్ ఫిల్మ్స్ చేశాను. సో నా ఫిల్మ్ ఇక్కడ రిలీజ్ చేద్దామని వచ్చినప్పుడు అభిషేక్ గారు పరిచయం అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అంటే నా మీద కాన్ఫిడెన్స్ ఉంచి ఈ ఫిల్మ్ నాకు ఇచ్చి ఇప్పుడు అందరి అప్రిషియేషన్ వస్తుంది. సో ఫస్ట్ క్రెడిట్ ఈ సినిమా కావడానికి కారణం అభిషేక్ నామగారు అండి, అండ్ ఐ థ్యాంక్ హిమ్ సో మచ్. దాని తర్వాత ఫస్ట్ ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ట్రైలర్ చూసినప్పుడు నేను భయపడ్డాను కొంచెం, అరే ఎలా చేద్దామని. బట్ ఫిల్మ్ చూశాక ఈ ఫిల్మ్లో ఏదైతే అనుకున్నారో దానికంటే చాలా ఎక్కువ మెటీరియల్ ఉందండి. ఒక 3 ఫ్రెండ్స్ కలిసి సరదాగా మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ రోల్కి ఎవరైతే బాగుంటుంది అన్నప్పుడు మా వన్ ఆఫ్ ద కో ప్రొడ్యూసర్ గారు అవసల గారి పేరు చెప్పారు. దాని తర్వాత ఐ కుడెంట్ ఇమాజిన్ ఎనీబడి అంటే ఆ రోల్లో నాలాగే సినిమా చూసి ఒకే రోజులో నేను చేస్తానండి ఈ ఫిల్మ్ అని హీ కేమ్ టు ఆఫీస్. సో ఐ సో హ్యాపీ అంటే ఫస్ట్ విన్ అక్కడే జరిగింది. అంటే ఈ ఫిల్మ్కి కరెక్ట్ క్యాస్టింగ్ ఈజ్ హాఫ్ డైరెక్షన్ అండి. సో ఐఎమ్ సో గ్లాడ్ హీ యాక్సెప్టెడ్ దిస్ ఫిల్మ్. దాని తర్వాత హీరోయిన్స్ మిష్టి చక్రవర్తి, తేజస్వి మడివాడ,
సుప్రియ ఐసోలా దే హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. ఎందుకంటే అందరూ అంటే ఏదో అనుకుంటారు, ద బిగ్గెస్ట్ డిఫికల్ట్ ఐ హ్యావ్ ఈజ్ దెర్ ఇస్ అ థిన్ లైన్ బిట్వీన్ సెన్షువాలిటీ అండ్ వల్గారిటీ. ఈ ఫిల్మ్లో ఎక్కడ వల్గారిటీ చూపించలేదండి, అది మీరు సినిమా చూసాక మీకే తెలుస్తుంది. బట్ హీరోయిన్స్ అయ్యుండి ఆ స్పోర్టివ్నెస్, స్పెషలీ సుప్రియ టు టేకప్ దిస్ ఛాలెంజ్ అండ్ షీఈస్ అ థియేటర్ యాక్ట్రెస్, షీఈస్ డన్ బ్రిలియంట్లీ. థ్యాంక్స్ సుప్రియ అండ్ ప్రియదర్శి, రవిప్రకాష్ గారు, తనికెళ్ళ బండి గారు, పోసని గారు, ఎక్సలెంట్ జాబ్. అంటే మీరు సినిమా చూస్తే ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు ఉండదు, అంటే రియల్ లైఫ్ స్టోరీ చూస్తున్నట్టు ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ 40 మెంబర్ క్రూ ఉన్నారండి, అంటే 40 మెంబర్ క్యాస్ట్ ఉన్నారండి ఇందులో. అన్నపూర్ణమ్మ గారు, సుధా గారు, నిఖిల్, దర్ ఇస్ అనదర్ నిఖిల్, హర్ష, అండ్ ఈవెన్ రైటర్స్ అండి. అంటే ఫస్ట్ ఈ సినిమా నాకు ఇవ్వగానే అభిషేక్ గారు 1 వీక్లో నాకు ఒక డ్రాఫ్ట్ కావాలన్నారు. ఈజ్ వెరీ ఫాస్ట్ ప్రొడ్యూసర్. సో అప్పుడు ఎవరిని ఎలా రాయాలి తెలుగులో అన్నప్పుడు, మై ఫ్రెండ్స్ శ్రీకాంత్ రెడ్డి అండ్ ప్రదీప్ బోధే, దే ఆర్ హియర్. సో దే హావ్ డన్ ఎక్సలెంట్ జాబ్. దాని తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ మిర్చి కిరణ్ గారు వచ్చేది, హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఇందులో డైలాగ్స్ కానీ ఎవ్రీబడి విల్ ఎంజాయ్, సో చాలా సరదాగా ఉంటుంది. సో థ్యాంక్స్ అలాట్ టు మై క్రూ. ఇంకా మెన్షన్ చేయడానికి టెక్నికల్ క్రూ, మై మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గారు, ఈజ్ ఎ గ్రేట్. అంటే ఇప్పటి వరకు ఆయన పొందాల్సిన గుర్తింపు రాలేదని నా ఉద్దేశం. ఈజ్ ఎ జీనియస్. అంటే క్లాసికల్ సాంగ్, అంటే క్లాసికల్ మ్యూజిక్లో చాలా పట్టుందండి. అండ్ వెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ మ్యూజిక్ నేను చెప్పాను, బ్రో నాకు సాంగ్ బాగాలేకపోతే నేను పెట్టుకోను బ్రో, అందరూ వాష్రూమ్కి వెళ్తారు, అది నాకు ఇష్టం ఉండదు అంటే నో ప్రాబ్లం డూ ఇట్ అని చెప్పేసి ఎవ్రీ సాంగ్, అంటే ఒకసారి చేయగానే ఐ లైక్డ్ ఇట్. అండ్ మీరు ఇందులో 6 సాంగ్స్ మేము రిలీజ్ చేసాము, ఆల్మోస్ట్ 10 సాంగ్స్ ఉన్నాయి సినిమాలో, అంటే చిన్న చిన్న జింగిల్స్తో సహా. ఎవ్రీ సాంగ్ ఇస్ సో బ్యూటిఫుల్. మీరు అంటే ఇది ప్రతి డైరెక్టర్ ఇలాగే చెప్తాడేమో, బట్ హీ హాస్ డన్ ఎ గ్రేట్ జాబ్ విత్ ద మ్యూజిక్. మీరు ఇందాక విన్నారు కొన్ని ప్రోమోస్లో. దీనికి సాంగ్స్ రైటింగ్ మిస్టర్ అడిగర్ల, కరుణాకర్ అడిగర్ల, మొత్తం అన్ని సాంగ్స్ ఆయనే రాశారు, ఒక్క సాంగ్ తప్ప, అది సుద్దాల అశోక్ తేజ గారు రాశారు. ఈస్ డన్ ఎక్సలెంట్ జాబ్. ఐ థింక్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ ఇట్స్ వెరీ హార్డ్ టు క్యాచ్ హిమ్, ఐ గెస్. సో థ్యాంక్స్ కరుణాకర్ ఫర్ సచ్ ఎ బ్యూటిఫుల్ లిరిక్స్. నా డైరెక్షన్ టీమ్, నా అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్, థ్యాంక్స్ అలాట్. అంటే ఇట్స్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. ఆల్ మై క్యాస్ట్ అండ్ క్రూ, మై డిఓపి సురేష్ భార్గవ, తనకి లేడు, వాళ్ళ ఫాదర్ బాలేదు, ఈస్ డన్ ఎ గ్రేట్ జాబ్. బాలు మహేంద్ర గారి దగ్గర 15 ఇయర్స్ అసిస్టెంట్గా చేసి ఇక్కడికి వచ్చాడు. ఇంతకుముందు ఎల్బిడబ్ల్యూ రొటీన్ లవ్ స్టోరీ అని ఫిల్మ్స్ డిఓపిగా చేశాడు, ఇది అతని 3rd ఫిల్మ్. అండ్ మీరు ఎక్కడ కూడా ఇదొక మీడియం బడ్జెట్ ఫిల్మ్ లాగా ఎక్కడ కనిపించదండి, చాలా బాగా తీశాడు. అండ్ ఆల్ మై ప్రొడక్షన్ అభిషేక్ పిక్చర్స్లో మనీ, వాహబ్ గారు, విశ్వ, ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. 1 పర్సన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ పర్సనలీ ఈజ్ వందన. షీ డిడ్ ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ ఈ ఫిల్మ్కి, బట్ షీ వర్క్డ్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అండ్ వర్క్డ్ లాట్. థ్యాంక్స్ వందన. అండ్ ఎవరి పేరన్నా మర్చిపోతే క్షమించాలి. అవసల గారు అబ్సల్యూట్లీ అమేజింగ్ యాక్టింగ్ ఇందులో. అంటే ఇట్స్ అ ఛాలెంజింగ్ రోల్, ఒక 3 డిఫరెంట్ స్టేజెస్లో, యంగ్గా ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు, ఒక గ్రోనప్ పర్సన్గా. ఇట్స్ అ ఛాలెంజింగ్ రోల్ అండి. అంటే ఎందరూ ఎన్ని మాటలు అన్నా ఇది అలాంటి రోలు ఇలాంటి రోలు అవన్నీ పట్టించుకోకుండా, బ్రో ఐ ట్రస్ట్ ఇన్ యూ, ఈ ఫిల్మ్ విల్ ఇట్ విల్ రాక్ అని చెప్పి హీ ఆల్వేస్ స్టూడ్ బై మై సైడ్. థ్యాంక్స్ అలాట్ బ్రో. అండ్ థ్యాంక్స్ అభిషేక్ నాన్నగారు. ఇట్ విల్ బి ఐఎమ్ రియలీ యాంగ్షియస్ అండ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్ టు రిలీజ్. 5th of May రిలీజ్ అవుతుంది. యూ ఆల్ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. టెంట్ చేస్తే డబ్బులు వస్తాయి కానీ అని కానీ, లేకపోతే పేరు వస్తుందని కానీ, అలా చేసిన సినిమా కాదు. అండ్
దీన్ని ఏ కారణం చేత మేము చేసాం, అది సినిమా రిలీజ్ చేసిన తర్వాత అర్థమవుతుంది. అండ్ అది అర్థం చేసుకుని ముందు నుంచి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. అండ్ అలాగే అభిషేక్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం. నవీన్, వెల్కమ్. నవీన్ ఈజ్ అ వెరీ గుడ్ ఫిల్మ్ మేకర్ అండ్ వెల్కమ్ టు ద క్లబ్. ఫస్ట్ ఫిల్మ్ తీశాడు ఇప్పుడే, సో హీ హ్యాస్ అ లాంగ్ వే టు గో. అండ్ ముఖ్యంగా నేను ఫస్ట్ ఈ సినిమా సైన్ చేసినప్పుడు కొంతమంది నన్ను అడిగిన ప్రశ్న, ఈ సినిమా ఎందుకు చేస్తున్నారు అని. అండ్ మీరు ఊహలు గుసగుసలు ఆడేలాంటి సినిమా చేశారు, జోచితానంద లాంటి సినిమా చేశారు, మరి దానికి కంప్లీట్ భిన్నంగా ఉన్న ఈ సినిమా ఎందుకు చేస్తున్నారని అడిగారు. అండ్ నాకు మోస్ట్ ఫ్యాసినేటింగ్ కాన్సెప్ట్, నేను సినిమా ఇండస్ట్రీలోకి రావడం కారణం జనం అండి. నాకు జనాన్ని స్టడీ చేయడం కానీ, నాకు యాక్చువల్లీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను సోషల్ సైకాలజీలో కూడా ఒక నా మాస్టర్స్ మొదలుపెట్టాను, మధ్యలో ఆపేశాను. డాన్ ఏరియలీ అని హార్వర్డ్ ప్రొఫెసర్ ఉన్నారు, అండ్ ఆయన థీసిస్ వై పీపుల్ చీట్, జనాలు ఎందుకు అబద్ధం ఆడతారు, జనాలు ఎందుకు ఇంకొకళ్ళని మోసం చేస్తారు అనే దాని మీద ఆయన థీసిస్ చేస్తుంటే అందులో నేను పార్టిసిపేట్ చేశాను. నా వైపు స్టడీ చేసి నేను ఆయనకి హెల్ప్ చేశాను. నాకు జనాలు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ సైకాలజీ ఏంటి, కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి. ఐ లవ్ హ్యూమన్స్, ఐ లవ్ పీపుల్. అండ్ అలాగే మీరు ఊహలు గుసగుసలాడే సినిమా తీసుకున్నట్టయితే అందులో కూడా సినిమాలు రెండు రకాలు ఉంటాయండి, ఒకటి ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్, ఒకటి క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్. ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్ అంటే ప్రపంచానికి ఏదో అవుతోంది, ఒకటి వెళ్ళి కాపాడాలి, లేకపోతే ఈలోగా ఆ గ్రహం మీదకి ఇంకో గ్రహం నుంచి కొంతమంది వచ్చి, ఇదంతా ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్. సంబడి ఎవరికో లాటరీ తగిలింది, తర్వాత యాక్సిడెంట్ అయింది, కొన్ని సన్నివేశాల వల్ల సినిమాలు కథలు రాస్తారు. ఇంకొకటి క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్, అంటే ఈ మనిషి ఎలాంటి వాడు, ఆ మనిషి ఎలాంటి వాడు. ఊహలు గుసగుసలాడ్ ఈజ్ అ క్యారెక్టర్ స్టడీ ఫర్ మీ. ప్రభావతి క్యారెక్టర్, ఇప్పటికీ ఆ సినిమా యాక్ట్రెస్ రాశి ఖన్నా ఎక్కడికి వెళ్ళినా చాలామంది ప్రభావతి అంటూ ఉంటారు, బికాస్ అది నేను చాలామంది అమ్మాయిల్ని చూసి వాళ్ళని అర్థం చేసుకుని నేను రాసిన క్యారెక్టర్. అందులో అశ్లీలంగా ఏమీ లేకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ అ వెరీ పర్సనల్ పోర్ట్రేట్ ఆఫ్ సంబడి ఐ హ్యావ్ సీన్. అంటే నాట్ ఒక మనిషి కాదు, ఒక కొంతమందిని స్టడీ చేసి రాసుకున్న క్యారెక్టర్ అది. అట్లానే ఎన్ వెంకటేశ్వర రావు అనే క్యారెక్టర్ నా క్యారెక్టర్. అలాగే జో అచ్యుతానంద్ అనే సినిమాలో నేను ఇద్దరు బ్రదర్స్ గురించి రాశాను, అండ్ ఇద్దరు బ్రదర్స్ మధ్య మనస్పర్ధలు ఎలా వస్తాయి, అండ్ వాళ్ళు సాధారణంగా మిడిల్ క్లాస్ సెట్టింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య విభేదాలు ఎలా వస్తాయి, అండ్ దాన్ని ఎలా సార్ట్అవుట్ చేసుకుంటారు, అండ్ మిడిల్ క్లాస్ డైనమిక్స్ ఏంటి, ఈ స్టడీ నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అలాగే బాబు బాగా బిజీ కూడా ఇట్స్ ఎ క్యారెక్టర్ స్టడీ ఫర్ మీ, అండ్ ఇట్స్ ఎ వెరీ సైకలాజికల్ స్టడీ ఫర్ మీ. అంతేగాని అందులో ట్రికీ కంటెంట్ ఉంది, దాన్ని ఎందుకు చేశాడు అంటున్నారు, దానికి నా ఆన్సర్ ఇది. ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అందులో అశ్లీలత ఉందా లేకపోతే ఉందా అనేది అట్ సెకండరీ. అండ్ ఫర్ మీ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ క్యారెక్టర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ హిస్ మైండ్, వాట్ గోస్ ఆన్ ఇన్ సైడ్ హిస్ మైండ్. అండ్ అందుకు నేను ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి నాకు ఒక భయం అయితే ఉండేది, దీన్ని నేనైతే ఇలా అనుకుంటున్నాను కానీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ దీన్ని ఎలా చూస్తారు, అండ్ వాళ్ళకి ఈ సినిమా మీద వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా అని నేను అనుకున్నాను. కానీ నాకు మెల్లిమెల్లిగా నమ్మకం కుదిరింది, ఎందుకంటే ఈ సినిమాలో నవీన్ కానీ అండ్ ప్రొడ్యూసర్ గారు కానీ ఎక్కడ కూడా టెంప్ట్ అవ్వలేదు. అంటే దీన్ని ఏదైనా చేస్తే క్యాష్ చేసుకోవచ్చు, ఈ సినిమాని వేరేలాగా ఏమైనా తీసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయని టెంప్టేషన్కి గురవ్వలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ నాకు చాలా ఇష్టమైన యాక్టర్స్, ఎందుకంటే వాళ్ళు ఏదో సినిమాలు ఎక్కువ చేసేసారు అండ్ మంచి పేరు వచ్చింది అలా కాదు. అండ్ లైక్ ఎదర్ ఇట్ ఈస్ దర్శి ఆర్ సుప్రియా, దే హ్యావ్ కమ్ ఫ్రమ్ స్టేజ్ అండ్ దే హ్యావ్ ట్రీటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్ విత్ సో మచ్ రెస్పెక్ట్, అండ్ దాని మీద చాలా గౌరవంతో పనిచేశారు. అండ్ ఈ సినిమాకి చాలా గౌరవం వాళ్ళ వల్ల కూడా వచ్చింది, దర్శి కానీ, సుప్రియా కానీ, తేజస్వి కానీ, భరణి గారు కానీ, వెరీ రెస్పెక్టబుల్ నేమ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వర్కింగ్ అలాంగ్ విత్ మీ. అండ్ థ్యాంక్ యూ సునీల్ గారు ఫర్ స్కోరింగ్ సచ్ వండర్ఫుల్ మ్యూజిక్, అండ్ థ్యాంక్ యూ కరుణాకర్. అండ్ ఇక్కడ అద్భుతమైన యాక్టర్స్ ఉన్నారండి, వీళ్ళ గురించి కూడా చెప్పాలి. నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు డబ్బింగ్ చెప్పేసాక సినిమా చూశాను, అండ్ సాధారణంగా డబ్బింగ్ చెప్పాక సినిమా భయాలు ఉంటాయి, ఇది నచ్చుతుందా నచ్చుతా అన్న టైప్లోనే డబ్బింగ్ థియేటర్ దగ్గరికి వెళ్ళి సినిమా చూస్తున్నప్పుడు నాకు సినిమా నచ్చింది. దానికి కారణం ఇక్కడ ఉన్న చైల్డ్ యాక్టర్స్, ఎందుకంటే ఫస్ట్ బిగినింగ్ 20 మినిట్స్ సినిమా కథ వాళ్ళ మీద ఉంటుంది, అండ్ వాళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్స్ చూసినంతసేపు నాకు ఈ ఆ భయం రాలే. బేసికలీ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ, చాలా చాలా బాగా చేశారు, దే హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ అయింది, టీజర్ రిలీజ్ అయింది, చాలా చోట్ల పాజిటివ్గా రాశారు, అక్కడక్కడ కొంచెం నెగిటివ్గా
శ్రీనివాస అవసరాల సెన్సార్ బోర్డు చుట్టూ తిరుగుతున్నాడంటే సెన్సార్ రాలేదని అది రాలేదని రాశారు. కానీ మీ అందరికీ తెలుసు యాక్టర్ వెళ్ళి సెన్సార్ బోర్డుకి అండ్ నేను సినిమాలో యాక్టర్ని మాత్రమే. సో ఈ సినిమా చాలామంది మాత్రం పాజిటివ్గా రాశారు ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉందని నేను ఎందుకు ఒప్పుకున్నాను అనేది అర్థం చేసుకుని రాసినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ నేను ఏ సినిమా అన్నా అంటే ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ నాకు వాటి రిజల్ట్ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా చేసినవే. అస్తజమ్మ చేసినప్పుడు నన్ను అందరూ ఇంట్లో వాళ్ళు ఉద్యోగం వదిలేసుకుని అమెరికా నుంచి ఎందుకు సినిమా చేస్తున్నావు అన్నారు. నాకు ఎందుకు అప్పట్లో అది చేయాలనిపించింది అండ్ దట్ ప్రూవ్ టు బి ది రైట్ స్టెప్. అలాగే ఊహలు గుసుగుసలు ఆడే సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఇంత ఎదిగిపోతాడని ఎప్పుడు అనుకోలేదు. సిగ్గుపడక, ఇట్స్ అ వెరీ గుడ్ యాక్టర్, మోర్ దెన్ యాక్టర్ ఇస్ అ వెరీ గుడ్, నాకు చాలా ఇష్టమైన ఆత్మీయుడు. ఒక ఏకవాక్యంలో మేము ఎక్కడ షూటింగ్లో కలిసినా ఇద్దర్ అతను నా దగ్గర రావడమో నేను అతని దగ్గర, వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద ఫ్యూచర్ ప్లాన్స్, లిటరరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ దాని మీద ఎక్కువ ఉంటుంది జనరల్గా. అలాగే నవీన్, ఎస్ నవీన్ నేను ముందు ఫస్ట్ టైం కలిసింది లండన్లో. లండన్ మొత్తం నాకు షేక్స్పియర్ థియేటర్ దగ్గర నుంచి మొత్తం దాదాపు నాతో ఒక 4-5 రోజుల పాటు మొత్తం లండన్ని బాగా పరిచయం చేశాడు. ఎందుకంటే లండన్లో చాలాకాలం ఉద్యోగం చేశాడు. ఇక అంతకన్నా ముందు ఒక వెస్టర్న్ హాలీవుడ్ సినిమా డైరెక్ట్ చేశాడు, మీకు తెలియదేమో రహస్యం, తర్వాత రిలీజ్ అవ్వచ్చేమో, ఐ డోంట్ నో. మంచి టాలెంటెడ్ సడన్గా అయితే పరిణామ క్రమంలో చాలా ఫ్రస్ట్రేషన్ కూడా గురయ్యాడు అనుకుంటున్నా. బట్ ఆ ఒక్క పాటతో మొదలయ్యి అన్ని పాటల వరకు వెళ్ళింది ఆ జర్నీ. థ్యాంక్స్ అలాట్. అండ్ ఇందులో ఇన్ని పాటలు రాయడం వల్ల నాకు మరొక విషయం ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లిరిక్స్ ఇచ్చే ఛాన్స్ దొరికింది. ఒకే పాటతో ఆపేయకుండా, ఏదో ఒక మెలోడీ సాంగ్తో ఆపేయకుండా అన్ని రకాల పాటలు నా చేతి రాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ నవీన్ గారు.